చేయలేదు. చాలా చల్లగా ఉందిగా. నేను ఇక్కడే ఉన్న నదిలోకి వెళ్లి స్నానం చేసి వచ్చాను. మంచి క్రిస్టల్ క్లియర్ వాటర్. సరే, నువ్వు వేణిని అడగొచ్చు కదా, వాళ్ళు పెట్టించేవాళ్ళుగా. నదా అదెక్కడ? అదిగో అక్కడ. నదిలో స్నానం చేయాలని ఆశ, కానీ స్విమ్మింగ్ రాదు. ఈత కొట్టకుండా కూడా చేయొచ్చు. ఏంటి వాసన? ఏం లేదు, అందుకేగా మీ పర్ఫ్యూమ్ ఉంది. మొత్తం ఖాళీ చేసేయకు. అవును, వీళ్ళు మీ రిలేటివ్స్ ఎలా అవుతారు? ఎవరు? వీళ్ళు తమిళ వాళ్ళు కదా. తెలియని వాళ్ళైతే బంధువులు కాకూడదా? మరి మీరెందుకు కార్లో నిద్రపోయారు? అక్కడ సౌకర్యంగా లేదు. అయితే మనం హోటల్లోనే నిద్రపోయే వాళ్ళంగా. నాకు కార్లో పడుకోవడమే ఇష్టం. అబద్ధం, ఈ చలిలో కార్లో నిద్రపోవడం ఇష్టమా మీకు? నాకు తెలుసు. ఏంటి? అన్ని తమయంతి అంటే నాకు మొత్తం చెప్పారు. మీకు వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్, నువ్వు నా సీక్రెట్స్ అన్ని తెలుసుకున్నావు కదా. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు. శృతి, మీరు బయలుదేరారా? అమ్మా వస్తున్నాం. నిన్న రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, లైన్ కలవలేదు. నాన్న చాలా టెన్షన్ పడ్డారు. మంచి మనుషులమ్మా, తమిళ వాళ్ళు. తమిళ వాళ్ళ? అదో పెద్ద కదా, నేను వచ్చి చెప్తానులే. నువ్వు తిన్నావా? ఆ సూపర్ ఉప్మా తిన్నాను. దమయంతి ఆంటీ సూపర్ గా చేశారు. కృష్ణకుమార్ గారు ఇక్కడ బండి నడుపుతున్నారు, మాట్లాడాలా? వద్దదు, బండి నడిపేటప్పుడు మాట్లాడొద్దు. నువ్వు త్వరగా రా, అంకుల్ కి చాలా పని ఉంటుంది. అయ్యో, అంకుల్ కి ఏ పని లేదు, ఆయన ఊరికే అంటున్నారు. అయితే సరే, నేను ఉంటాను. శ్రేయని స్కూల్లో దింపాలి. బాయ్ మా. బాయ్. శృతిని బయలుదేరారంట. ప్రాబ్లమే లేదుగా. ఏం ప్రాబ్లం, తను సంతోషంగా ఉంది. మన కేకే ఉన్నారుగా. అది సరే, కేకే తమిళేనా? ఏ కాదు. ఏ నిన్న రాత్రి వాళ్ళు పడుకుంది తమిళ వాళ్ళ ఇంట్లో అంట. తమిళ వాళ్ళ? వాళ్ళ బంధువులు ఇల్లని చెప్పాడే. అందుకే నేను అడిగాను కేకే తమిళేనా అని. పదమ్మా టిఫిన్ చేద్దు గాని. ఇదిగో. ఇదిగో మామ. హలో కేకే. నాన్న, అమ్మతో ఇప్పుడే మాట్లాడాను. నువ్వు ఫోన్ కేకేకి ఇవ్వు. ఎరా, రాత్రి ఫోన్ చేసినప్పుడు లైన్ కలవలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను బేజారయ్యాను. బేజారు ఎందుకురా? నీ బంగారు కూతురు నా దగ్గరే ఉంది కదరా, ఇంకేంటి దిగులు? అది కాదు, నేను ఫోన్ తీయలేదు. తమిళ వాళ్ళు ఇంట్లో ఉన్నట్టు లక్ష్మికి శృతి చెప్పిందంట. వాళ్ళు నీకు చుట్టాలు ఎలా అయ్యారా? నాన్న, వాళ్ళ అంకుల్ వాళ్ళ రిలేటివ్స్ కాదు, అంకుల్ వాళ్ళ కామ్రేడ్స్. కామ్రేడ్స్? ఏంటి? చాలా పెద్ద కదా నాన్న, నేను ఇంటికి వచ్చాక చెప్తాను. అంకుల్ చాలా పెద్ద మనిషి. అరే, తనేదో ఊరికే అంటోందిరా, వాళ్ళు నాకు సొంత బంధువులతో సమానంరా. నాన్న, అది ఈ ఊరి లీడర్ వాళ్ళ ఇల్లు. ఎప్పుడు ఇంతే మాట్లాడుతుండగానే మధ్యలో కట్ చేస్తాడు. ఎందుకు మీ నాన్న ఇలా తయారయ్యాడు? మా నాన్న అంకుల్ కాదుగా. ఉన్నట్టుండి నాకు చెల్లయ్య గుర్తుకొచ్చాడు. చెల్లయ్య ఎస్టేట్ లో ఉండే వాళ్ళ కోసం బతికే ఒక లీడర్. చెల్లయ్య చేయెత్తితే చాలు, ఊరు మొత్తం వింటుంది. అంతకు మించిన సురక్షితమైన ప్రదేశం ఎక్కడా ఉండదు. ఇంట్లో చెల్లయ్య భార్య పిల్లలు ఉంటారు, అక్కడ సేఫ్, వెరీ సేఫ్. పెద్ద ప్లాన్ ఇది. అంకుల్, నేను ఒకటి చెప్పనా? నేను కొంచెం భయపడిపోయాను. ఎందుకని? కానీ మీరున్నారు కదా, అందుకే ధైర్యంగా. అదేమొద్దు, చెల్లయ్య ఉన్నాడు చూసావా, అతను ఎస్టేట్ లోనే చాలా మంచివాడు. మరి మీరు? నేనా? నేను ఒట్టి అంకుల్నే. లేదు, మీరు చాలా మంచివారు నాకు తెలుసు. నేను భయపడిపోయాను ఇప్పుడే. ఎందుకని? ఏం చేయాలి? ఓ పని చేయి, నువ్వు బయలుదేరు, వాళ్ళు వస్తారు, నేను వెళ్తాను. ఏంట్రా, నిన్ననే ఆయన మనకు మస్క కుట్టి వెళ్ళిపోయాడు కదా. ఇది కాకుండా వాళ్ళకి వేరే దారి లేదు. నువ్వు బయలుదేరు, నేను లారీ బస్సు చూసుకొని వెళ్తాను. విజయ్ అంకుల్,
నువ్వు నీ అంకుల్. ఆ అంకుల్. ఆ సారీ బాబు. నో ప్రాబ్లం అంకుల్. నువ్వు కూడా ఇంటికి వస్తున్నావా శ్యామ్? వస్తాను. ఆ అయితే నువ్వు వాళ్ళతోనే రా. ఆ అంకుల్ నేను దారిలోనే ఉన్నాను. ఆ మంచిది. శృతి ఫోన్ చేసావా? లేదంకుల్, తనని సర్ప్రైజ్ చేస్తాను. ఆ సరే, నీ ఇష్టం. బై బై. అరే ఎక్కడికి బయలుదేరుతున్నారమ్మా? నెల్సన్ ఇంకా రాలేదు కదా. నొప్పులు వస్తున్నాయంట, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తానమ్మా. ఏం పర్వాలేదమ్మా, మీరు కంగారు పడకండి. అయ్యో, కంగారు పడకుండా ఎలా ఉంటాను? మీరు ఇలా రండి, ఆయన నెల్సన్ కి ఫోన్ చేస్తారు, ఉండండి. ఏం బాబు, శృతి ఇంకా ఇంటికి రాలేదా? లేదమ్మా, ఇప్పుడు వస్తుంది. అవునా? నిన్న రాత్రి తను ఎక్కడుంది? అది నా ఫ్రెండ్ వాళ్ళ బంధువుల ఇంట్లో. ఆ లక్ష్మి, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కృష్ణకి తెలుసు. ఇదిగోండి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంట్లో వయసులో ఉన్న పిల్లలు ఉంచడం అస్సలు మంచిది కాదు చెప్తున్నాను. ఈ కాలం రోజులు బాగలేవు బాబు, అందుకే చెప్తున్నాను, ఆలోచించుకో. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు, గొడవద్దు. సరే సరే, అయితే అలాగే వెళ్దాం. ఓకే ఓకే, వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ. బాయ్. అరే హెల్మెట్. ఆ నెల్సన్. మామయ్య, సెలీనా ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు. హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పు. అది అమ్మ ఇక్కడికి వస్తే బాగుంటుంది, డాక్టర్స్ చెప్పారు. అమ్మని క్యాబ్లో ఎక్కించి పంపించండి. ఒక్క నిమిషం నెల్సన్ ఫోన్ చేశాడు. హలో. ఏంటి బాబు, బిడ్డ పుట్టేసిందా? లక్ష్మి, అది చాలా కాంప్లికేటెడ్. నెల్సన్ కాల్ చేశాడు, వాళ్ళ అమ్మని క్యాబ్ ఎక్కించి పంపించమన్నాడు. ఒంటరిగానా? వయసు అయిపోయిన ఆవిడ్ని ఎలా ఒంటరిగా పంపటం? మీరు పని చేయండి, ఆఫీస్కి వెళ్లే దారిలో అమ్మని హాస్పిటల్ దగ్గర దింపేయండి. ఈ అమ్మ ఏంటో నొప్పులేంటో ప్రపంచంలో ఎవరు పిల్లల్ని కన్నట్టు. బాబు, క్యాబ్ బుక్ చేయమ్మా, నేను అక్కడికి వెళ్ళాలి. క్యాబ్ కాదు కానీ, నేనే తీసుకెళ్లి దింపుతాను. వద్దు, నా మనసు ఏం బాగాలేదు, నేను వెళ్తాను. క్యాబ్ కు ఫోన్ అమ్మా. ఏం పర్లేదు, రండి. ఏమవుతుందో ఏంటో. వెళ్ళొస్తానమ్మా, అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయండి. సరే అమ్మా, శృతి రాగానే అడిగానని చెప్పండి. అలాగేనమ్మా. నన్ను చూసి షాక్ అయ్యావు కదా? ఏంట్రా, ఇంత దూరం నువ్వు ఒక్కడివే వచ్చావా? అదే విజయ్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు. కానీ నువ్వు వస్తావని నాకేం చెప్పలేదే, సడన్ గా వచ్చేసావేంటి? నీకు చెప్పొద్దని నేనే చెప్పాను, నీకు సర్ప్రైజ్ గా ఉంటుందని. రే, నువ్వు ఇవి ఎప్పుడైనా తిన్నావా? అడవి నేరేడు పళ్ళు, వైల్డ్ స్ట్రాబెరీస్. నాకు నచ్చలేదు. ఎక్కడ కొన్నారు? డబ్బులతో కొనదు కదా, మొలిచింది. ఇప్పుడు చూడు, నా నోరు మొత్తం ఫుల్ గా వైలెట్ గా మారిపోతుంది. అంకుల్ మీకు కావాలా? ఇవి మనకు మాత్రమే సరేనా? అంకుల్ ఏంటి చాలా స్పీడ్ గా వెళ్తున్నారు? వీడంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. అంకుల్ స్పీడ్ గా వెళ్ళండి. ఓవర్ స్పీడ్ అయింది కదా, అక్కడ రాసిన చూడు, 70 కిలోమీటర్ల పైన వెళ్ళకూడదని. ఎవరు చెప్పారు? ఆ రూల్స్ అయితే